गानी मंडल कमीशन रिपोर्ट हैज बीन सबमिटेड लॉन्ग बैक. देर आर सेवरल रिकमेंडेशन विच इज बीइंग मेड बाय द मंडल कमीशन बट दोज रिकमेंडेशंस वर ऑलरेडी इग्नोर्ड बिकॉज वी आर नॉट इन द पावर. दैट इज द रीजन द रिकमेंडेशन विच आर बीइंग मेड बाय द मंडल कमीशन नॉट एट इम्प्लीमेंटेड, नॉट इवन बॉदर्ड अबाउट टू इम्प्लीमेंट दिस दोज रिकमेंडेशन विच आर बीइंग मेड बाय द मंडल. दट इज द रीजन काका कलेलकर कमिटी यानी मंडल कमीशन यानी मंडल रिपोर्ट यानी अदे विधा मुरलीधर कमीशन यानी देर आर सेवरल रिकमेंडेशन विच आर बीइंग मेड बाय द कमीशन. कॉन्स्टिट्यूशन अथॉरिटी वालू कॉन्स्टिट्यूशन वालक अथॉरिटी इच्छी टू मेड द रिकमेंडेशन बट वेर आज दि पर्सन आर इन द पोजिशन दे आर नाट बादरिंग अबउट इट. కాబట్టి మనము ఖచ్చితంగా మనమే మేల్కోవాలి, మనమే రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి, మన ఓటును మనం సద్వినియోగం చేయాలి, మన ఓటు మనం వేసుకోవాలి, మన వాళ్ళకి వేసుకోవాలి. అప్పుడే మనం నిజమైన అధికారం వస్తుంది, అప్పటిదాకా రాదు. మనము సోయి తెచ్చుకోకపోతే ఆ సోయి ఎవరు కలిపారు? ఆ సోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళకి ఏమొస్తలేదు, ఏమైతలేదు అంటే ఎట్లా వస్తుంది? హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ వెన్ దే ఆర్ సిట్టింగ్ ఆన్ ది, మనము వీ షుడ్ సిట్ ఆన్ ది పొజిషన్. వీ షుడ్ సీఎం కావాలి, మనమే కావాలి, మనం కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మనం నిజమైన సంస్కరణ దిశగా ముందుకెళ్ళగలుగుతాము. సామాజిక న్యాయము సమాజంలో అన్ని వర్గాలకు సమభావనతోటి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సమపాలలో వాళ్ళకి అధికారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అందరికీ భాగస్వామ్యం కల్పించవలసిన అవసరం ఉన్నది. నౌ ఐ ఆమ్ రిక్వెస్టింగ్ అజయ్ గారు టు కమాండ్ టు ద డయాస్. ప్లీజ్ ప్లీజ్ కమాండ్ ఆక్యుపై యువర్ చైర్. ప్లీజ్ కమ్. అజయ్ గారు మహా గొప్ప నాయకుడు, కమ్యూనిస్ట్ యోధుడు. కమ్యూనిస్టు వాళ్ళు లాస్ట్కు అక్కడ కూడా కమ్యూనిజంలో కూడా కులతత్వం ఉన్నదనే ధోరణి గ్రహించిన వ్యక్తి. అక్కడ అందుకోసమే అక్కడ నుండి వచ్చేసి ఒక బహుజనవేత్తగా బహుజన వాదంతో ముందుకు పోతున్న మహానాయకుడు అజయ్ గారు, అందుకోసం ఆయనకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు అలాంటి వ్యక్తులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో మనం కూడా ఒక తలెత్తుకొని తిరగాల్సిన అవసరం ఉన్నది. సలత్తుకొని తిరగాలి, ఆత్మాభిమానంతో బతకాల్సిన అవసరం, ఆత్మగౌరవం కోసం ముందుకు వాల్సిన అవసరం ఉన్నది. మహానుభావులు ఎంతో రాజ్యాంగాన్ని కష్టపడి రాసి మనకు మన చేతులకు ఇచ్చారు, కానీ ఆ రాజ్యాంగాన్ని మనము తూచా తప్పకుండా పాటిస్తలేము. మత గ్రంథాలను పెట్టుకుంటున్నాం కానీ కాన్స్టిట్యూషన్ పెట్టుకుంటలేము. కాన్స్టిట్యూషన్ ఇస్ ద ఓన్లీ సోర్స్ టు ప్రొటెక్ట్ అవర్ ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ ద ఓన్లీ సోర్స్ టు గెట్ ది రైట్స్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్. నో ఏ మత గ్రంథాలు కూడా మనకు హక్కులను ఇయ్యాయి. ఓన్లీ రాజ్యాంగమే మనకు హక్కులు ఇస్తుంది. రాజ్యాంగమే ఇస్ ద సుప్రీం అథారిటీ, ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ఇట్. వీ షుడ్ అదేర్ టు ద ప్రిన్సిపల్ లేట్ డౌన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బట్ వేర్ ఆర్ వీఆర్ నాట్ ఇగ్నోరింగ్. ఎందుకంటే వీఆర్ నాట్ ఇగ్నోరింగ్ అంటే మన కాన్షియస్ లేదు. మరి ఎందుకు లేదనేది తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మన ఓటును మనం వేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత విలువైనది. వీఆర్ నాట్ కాస్టింగ్ అవర్ ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ అవర్ క్యాండిడేట్. దట్ ఈస్ ద రీజన్ వీ కుడ్ నాట్ సీ అవర్ పీపుల్ ఇన్ ద పొజిషన్స్. ఎందుకంటే ఆ పొజిషన్ రావాల్సిన అవసరం ఉంది. మన ఓటును మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళని మనం అధికారంలో చూడవలసిన అవసరం ఉన్నది. ఒక కొంత బయాసుడు అంటే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ మన పీపుల్ కోసం కూడా మనం బయాసుడు అవసరం ఉన్నది. వాళ్ళు బయాసుడు చేసి అంటే వాళ్ళు కూడా వ్యక్తి స్వార్థం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు మనల్ని బలి చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మనము ఆబాది అప్నాయే, మనమే పెద్ద జనాభా, మనమే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ బిలాంగ్స్ టు దీస్ సెక్షన్స్ వేర్ ఆర్ ది పవర్ ఈజ్ నాట్ వెస్టెడ్ విత్ అస్. కాబట్టి మనం కూడా అధికారం రావాల్సిన అవసరం ఉన్నది, అధికారంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నది. 70 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ వచ్చినది కూడా తెలంగాణ నిజమైన తెలంగాణ మన చేతిలో లేదు. కాబట్టి మనం కూడా బహుజనులను ఒక ఆలోచించవలసిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో అధికారం రావాల్సిన అవసరం ఉన్నది. ఒక ఆమె ఇప్పుడు ఆంధ్రాలో కూడా వాళ్ళే ముఖ్యమంత్రి, వాళ్ళ అన్ననే ఇక్కడ కూడా ముఖ్యమంత్రి కావాలనుకుంటుంది ఆమె వచ్చి. ఇక మనకు ఉండాలి, మనకు మన తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి మనకు తెలియాలి. వీ షుడ్ థింక్ అబౌట్ ఇట్. వాళ్ళ కరేజెస్ ఏదవుతుందో అవి కూడా మనం తెచ్చుకోవాలి, ఆ క్వాలిటీస్ కూడా మనం ఇంబైబ్ చేసుకోవాలి. సచ్ క్వాలిటీస్ మీ మస్ట్ ఆల్సో ప్రొసెస్. ఎందుకంటే ఒక పాజిటివ్ థింకింగ్ ఆలోచన చేయాలి. వాళ్ళు వచ్చి ఆల్ ది వే దే కేమ్ ఇయర్ అండ్ దే ఆర్ డిమాండింగ్ దే వాంట్ టు గెట్ ది పొజిషన్ ఇయర్. వై నాట్ వీ? మనకు లేదా చీము రక్తం లేదా? మనకు కూడా ఆలోచన లేదా? మనము ఒక బలమైన శక్తి ఎదగాల్సిన అవసరం ఉన్నది. బలమైన ఆకాంక్షను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం కూడా స్వార్థం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. స్వార్థం టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అవర్ ఎక్స్టెంట్, అవర్ షేర్, అవర్ రైట్స్, అవర్ పొజిషన్స్. మనం స్వార్థం కూడా ఉండాలి. స్వార్థం లేకపోతే నడవదు. ఎందుకంటే అదర్వైజ్ వీ షుడ్ అల్టిమేట్ లూజర్స్. వాళ్ళు అక్కడ నుండి వచ్చి ఇక్కడ మనము మరి ప్రగతి భవన్లో కూర్చోవాలనుకుంటున్నారంటే మరి మనం ఎందుకు కూర్చోవద్దు?
మన తలక ఎక్కడ పోతుంది, మన ఆలోచనలు ఎక్కడ పోతున్నాయి, మన విజ్ఞత ఎక్కడ పోతుంది? మనం ఎడ్యుకేటెడ్ కాదా? మనం ఒక ఆలోచన ప్రలం కాదా? మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది, మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజ నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం కోసం మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఎవరికో గొప్పలం కాదు, మనం కూడా గొప్ప కావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ కోసం, గొప్ప కోసం, వీళ్ళ గొప్ప కోసం చేసినాం మనము. వై నాట్ వీ డూ అవర్ సెల్ఫ్? యూ షుడ్ ఆల్సో థింక్, యూ షుడ్ ఆల్సో బికమ్ సంథింగ్. యూ షుడ్ ఆల్సో బికమ్ సీఎం కావాలని అనుకోవాలి, చీఫ్ మినిస్టర్ కావాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి. అక్కడ ముఖ్యమంత్రి ఉండే ఇక్కడ కూడా ముఖ్యమంత్రి కావాలని వస్తున్నారు. మరి మైనాడు మనం ఇంత 85% ఉన్న మనం ఎందుకు కావకూడదు? మరి అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మనకు కూడా ఒక పౌరుషం రావాల్సిన అవసరం ఉన్నది. పంక్చువాలిటీ ఉండాలి. పంక్చువాలిటీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అవర్ పొజిషన్, పంక్చువాలిటీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అవర్ డ్యూటీస్, పంక్చువాలిటీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అవర్ సొసైటీ. అంటే సొసైటీ ఎట్ లార్జ్, మనమే ఉన్నాం కాబట్టి మనం పే బ్యాక్ టు సొసైటీ. పే బ్యాక్ టు సొసైటీ అంటే నాట్ ఓన్లీ డూయింగ్ సర్వీస్, వి షుడ్ ఆల్సో కమ్ టు ద పవర్. కమింగ్ టు ద పవర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పే బ్యాక్ టు సొసైటీ. ఓటును మన వాళ్ళు కూడా ఓటేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే నిజమైన సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ ఉందో, వి షుడ్ సీ దెమ్ టు ఎలక్ట్. అదర్వైజ్ వీ కాంట్ సీ ది డెవలప్మెంట్ అమాంగ్ ది వీకర్ సెక్షన్స్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ కాస్టింగ్ దేర్ ఓట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది అదర్ పర్సన్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎట్లయితే, హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ జస్టిస్ ఫ్రమ్ దెమ్ వెన్ దే ఆర్ వాక్స్ ఆఫ్ లైఫ్? దే ఆర్ వెన్ దే ఫేస్ ది కాన్సిక్వెన్సెస్, వెన్ దే ఫేస్ ది డిప్రెస్డ్, ఎట్లయితే డిప్రెస్ ఏ విధంగా ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్, అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే నువ్వు నిజమైన ఆలోచన విధానం పుడుతుంది. ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయగలుగుతాము? ఆల్ ది సెక్షన్స్ ఆఫ్ ది ఆల్ వర్క్స్ ఆఫ్ పీపుల్ మస్ట్ బి గివెన్ అపార్చునిటీ ఇన్ ద పాలిటిక్స్. దే షుడ్ బి సీ ద వి షుడ్ సీ దెమ్ టు ఇన్ ద పొలిటికల్ ఎరేనా. దెన్ ఓన్లీ పాలిటిక్స్, అంటే పొలిటిక్స్ అనేది ఒక ఎవరికో ఒక కొంతమందికి కాదు, ఇది అందరి కోసం ఉన్నది. ప్రజాస్వామ్యం అనేది ఒక అందరి కోసం ఉన్నది. ప్రజాస్వామ్యం నిజమైన వ్యక్తులు, ట్రాన్స్పరెంట్ అన్కరప్ట్ ఫెలోస్ షుడ్ బి గెట్ ఎలెక్ట్. ఓటు అనేది ఒక మహా గొప్ప ఆయుధం కాబట్టి సద్వినియోగం చేసుకొని మనం అధికారంకి వస్తే చాలా బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. నౌ ఐ ఆమ్ రిక్వెస్టింగ్ ఆకుల శ్రీనివాస్, ఆకుల అనిల్ శ్రీనివాస్ ముద్రాజ్ గారు. ఈజ్ అన్ హైకోర్ట్ అడ్వకేట్, ఈజ్ ఎమినెంట్ పర్సనాలిటీ, ఈ నోస్ వెరీ వెల్ అబౌట్ ది లా అండ్ జస్టిస్. ఈ విల్ స్పీక్ ఆన్ ది అకేషన్. ఐఎమ్ రిక్వెస్టింగ్ బిక్షపతి యాదవ్ గారు, హు ఈజ్ ద ఎడిటర్ యాదవ్ టుడే, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అడాన్ ది చేట్. ఈరోజు మన ఆకుల శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా దే విల్ అట్రిబ్యూట్ మాలఫైడ్ టు అవర్ ఓన్ పీపుల్. మన పీపుల్తోనే మనకి అటాక్ చేపిస్తారు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ అండ్ అన్ఫార్చునేట్. వీ షుడ్ ఆల్సో థింక్ దట్ వై షుడ్ వీ రేజ్ ది వాయిస్ అగెన్స్ట్ అవర్ ఓన్ పీపుల్ అనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దెన్ ఓన్లీ వీ విల్ సీ అవర్ పీపుల్ ఇన్ ద పొజిషన్, అదర్వైజ్ ఇట్ వోంట్ బి, ఇట్ నెవర్ బి హ్యాపెన్. కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనం కూడా అధికారం రాయాల్సిన అవసరం ఉన్నది. ఒక ఓన్లీ మేమే ముద్రాజులం ఇంతమంది ఉన్నాము, యాదవ్లం ఇంతమంది ఉన్నాం అంటే కాదు, మనము మనం ఎలక్ట్ చేసుకోవాలి. వాడు ఎవడన్నా ఉండే మనకు అనవసరం. ఈజ యాదవ్, ఈజ ముద్రాజ్, ఈజ పద్మశాలి, ఈజ మన బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు మనం ఎన్నుకోవాలి. వీ షుడ్ సీ దెమ్ ఇన్ ద పొజిషన్, దెన్ ఓన్లీ దే విల్ ప్రొటెక్ట్ అవర్ ఇంట్రెస్ట్, దెన్ ఓన్లీ దే విల్ సీ జస్టిఫికేషన్ టు ద పోస్ట్. వీ విల్ సీ అవర్ కొంచెం అవర్ డౌన్ ట్రోడెన్ పీపుల్ విల్ బీ బెనిఫిటెడ్, అదర్వైజ్ వీ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ జస్టిఫికేషన్ ఫ్రమ్ దెమ్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఆల్రెడీ సీయింగ్. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది, వేర్ ఇట్ ఈస్ గోయింగ్? మరి ఎందుకు పోతలేదు, ఎందుకు పోతుంది? మరి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి, మళ్ళీ దేర్ ఆర్ సెవెరల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్, వై దే ఆర్ నాట్ రేజింగ్ వైస్ అంటే, దే ఆర్ ఇక మన కాంచీరామ్ గారు మహానుభావుడు, గొప్ప నాయకుడు, ఆయన భారతరత్న ఇవ్వాల్సిన మహానుభావుడు కాంచీరామ్ గారు, అటువంటి నాయకులు ఆల్రెడీ చెప్పిండు. కాబట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము, వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు, ఎందుకంటే పాపం దే ఆర్ హ్యాపెన్స్ టు బి ఎమ్మెల్యేస్ అంతే ఎంపీస్. కానీ వాళ్ళ దీని రియల్ పవర్ నాట్ విత్ దెమ్, దట్ ఈస్ ద రీజన్ దే కుడ్ నాట్ ఏబుల్ టు ఎనీ జస్టిఫికేషన్ టు ద పోస్ట్. అందుకనే ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఒక రూపాయి రాలే ఇంతవరకు 4 సంవత్సరాలు అవుతుంది ఎస్సీ కార్పొరేషన్. నేనే ఒక అతనికి 2 లక్షలు ఇచ్చి కారు ఇప్పించిన, ఇంతవరకు ఆ కారు రాలే, ఆ కారు అట్లనే ఉంది కానీ ఇంతవరకు అమౌంట్ రాలేదు, నా పైసలు కూడా రాలేదు వాపస్. ఏంటంటే నువ్వు ఎక్కువ అంటే నేను కారు అమ్ముకోవాల్సి వస్తుంది సార్ అని చెప్పాను, ఇప్పుడు కూడా వచ్చిపోయాను. అది విషయం ఈ విధంగా నడుస్తున్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం కూడా వీ షుడ్ థింక్ దట్ అవర్ పీపుల్ షుడ్ బి దేర్,
దెన్ ఓన్లీ వి విల్ డూ సంథింగ్ అనేది వాళ్ళు కూడా వేస్తారు. ఎందుకంటే అరే మా పీపుల్ మనకు ఓట్లు వేస్తారు. ఇప్పుడు ఎంఐఎం ఉంది, మరి ఎందుకు రేజ్ చేసింది? ఎస్, మేము ముస్లింస్, మాకు ఓటు కావాలి, మేము అధికారంలో ఉండాలని అన్నారు. ఇవాళ ఆల్ ఇండియాలో ఒక గొప్ప నాయకుడిగా వెలిగిపోతున్నాడు ఓవైసీ గారు. మరి అది ఆ విధమైన కమిట్మెంట్ కూడా మనకు రావాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా కమిట్మెంట్ రావాల్సిన అవసరం ఉన్నది. కమిట్మెంట్ లేకపోతే వీ నెవర్ సీ అవర్ పీపుల్ ఇన్ ద అపోజిషన్స్. వీ నెవర్ రూల్ దిస్ కంట్రీ, వీ నెవర్ రూల్ ది కంట్రీలో. ఒకవేళ మోడీ సాబ్ కూడా బీసీ అని చెప్పుకుంటాడు, కానీ మరి ఏముంది 10% రిజర్వేషన్ ఇచ్చేసి మరి వైనాట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ 27% రిజర్వేషన్ టు ద ఓబీసీస్. ఈ కాంట్రీ నెవర్ బాదర్. ఎందుకంటే ఓన్లీ అఫెన్సివ్ ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు జడ్జిల పోస్టులలో, హైకోర్టు జడ్జిల, సుప్రీంకోర్టు జడ్జిల పోస్టులలో మనకు న్యాయం జరగాలి. మరి ఆయన ప్రధానమంత్రి గారు ఉన్నారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు, ఎస్సీ ఉన్నారు, కానీ వాళ్ళు మరి న్యాయం చేయాలి కదా మనకు. వాళ్ళు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారంటే కొంత చేంజెస్ మనలో కూడా రావాలి. మనం కూడా అరే మనం కూడా కమిటెడ్, వాళ్ళు లేకపోతే వాళ్ళు రేపు పొద్దున మనం ఓట్లు వడలేవు, వాళ్ళకు ఓట్లు రావు. కాబట్టి వాళ్ళకు పొజిషన్ తీయాల్సిన అవసరం వచ్చింది అనేది వాళ్ళకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మన మీద తెలియజేసేటట్టు మనం చేయాలి. జనరల్లీ మన వాళ్ళు పొజిషన్లు ఉన్నా కానీ మనం అడగాలి, వాళ్ళు అడగకపోతే ఎవరు ఇయ్యరు. కాబట్టి ఖచ్చితంగా మనం డిమాండ్ చేయాలి. ఖచ్చితంగా ఏదైతే కాన్స్టిట్యూషన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, కాన్స్టిట్యూషన్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో, వి షుడ్ ఆల్సో ఫాలో ది సేమ్. వాట్ ఎవర్ ప్రిన్సిపల్ లేడ్ డౌన్ ఇన్ ద ఆర్టికల్, వి షుడ్ సిన్సియర్లీ ఫాలో ఇట్. అదే మన గ్రంథం. అది రాజ్యాంగం అయితే ఒకరు గోల్డెన్, అది ఒక గొప్ప గ్రంథం, ఒక బంగారం గని. అది ఆ గనిని మనం ఖచ్చితంగా అందరూ పాటించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే మనకు నిజమైన ప్రజాస్వామ్యవాదులు, ఒక ట్రాన్స్పరెన్సీ పీపుల్, ఒక నిజాయితీపరులు, ఒక సామాజికవేత్తలు మనము ప్రజాస్వామ్యంలో చూడగలుగుతాము. అధికారంలో వాళ్ళు వస్తే మాత్రమే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఒక అవినీతి లేని సమాజము, ఒక ట్రాన్స్పరెంట్, ఒక గొప్ప ఆలోచన పనులను, ఒక అభివృద్ధి ఫలాలు అందరికీ అందాల అనే ఒక ఆలోచన పనులను ముందుకు తీసుకుపోయే వ్యక్తులు మనము అధికారంలో ఉండగలుగుతారు, అధికారం చూడగలుగుతాము. ఒక మామూలు వ్యక్తి కూడా ఒక చిన్న ఒక పేదరికంలో ఒక అంటే ది అన్రీచబుల్ పర్సన్స్ ఆల్సో మస్ట్ బి రీచ్డ్. అంటే ది పర్సన్ హూ ఈజ్ హోల్డింగ్ ది పోస్ట్ మస్ట్ హ్యావ్ గట్స్ ఉండాలి. గట్స్ ఉండాలి, ఎస్ నేను చేయగలుగుతా వాళ్ళు చేయాలనే తపన ఉండాలి. తపన ఉన్న వాళ్ళు అధికారం రావాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే మనము నిజమైన స్వతంత్ర ఫలాలను అందుకోగలుగుతామని నేను తెలియజేస్తున్నాను. నవ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ బాలాజీ నాయక్ టువర్డ్స్ ది గ్యాదరింగ్, ప్లీజ్ కమ్. బాలాజీ నాయక్ గారికి, బాలాజీ నాయక్ గారు ఒక పోరాట యోధుడు. ఎందుకంటే ఒక ట్రైబల్ సామాజికం నుంచి వచ్చిన మహానుభావుడు, ఒక న్యాయవాదిగా ఆయన నిరంతరము గుర్రంబోడు సమస్య కానీ ఎన్నో సమస్యల మీద ఆయన తన యొక్క పోరాట పటిమని చూపుతున్నాడు. అదేవిధంగా ఆయన కూడా ఒక ట్రైబల్ తరపున కానీ ఈజ్ రిప్రజెంటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ట్రైబల్, నాట్ ఓన్లీ ట్రైబల్, ఈజ్ జనరల్ క్యాండిడేట్, ఈజ్ వర్కింగ్ ఫర్ ది కాజ్ ఆఫ్ ది డిప్రెషన్ అండ్ సప్రెస్డ్ క్లాస్ ఇన్ ద సొసైటీ. ఈజ్ వెరీ నైస్ జెంటిల్మ్యాన్. విత్ రిగార్డింగ్ టు ద అవర్ ఎజెండా, బహుజన రాజ్యాధికారము, బీసీ ముఖ్యమంత్రి అనేది ఒక ఆలోచన ఏదైతే మనం ముందు పెడుతున్నామో ఈ సమాజంలో కంపల్సరీ రావాల్సిన అవసరం ఉన్నది. మనకు కూడా ఒక ఆత్మగౌరవం కావాల్సిన అవసరం ఉన్నది. మనకు కూడా చెప్పుకోవడానికి కావాలి. అరే వై నాట్ వీ షుడ్ ఆల్సో థింక్, వీ షుడ్ ఆల్సో బికమ్ సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ గారు ఆంధ్రప్రదేశ్ కావాలి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కూడా కావాలి. ఆ ఆలోచన తత్వం కావాలనే ఉద్దేశంతో ఈరోజు అంబేద్కర్ టీవీ కానీ, స్నేహ టీవీ కానీ, శివభాగ్యరావు గారు, అదేవిధంగా జేబీ రాజు గారు చైర్మన్ గారు గొప్ప ఆలోచన విధానంతో సమసమాజ నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాజంలో అన్ని వర్గాలకు ఆత్మగౌరవం కోసము ఈ టీవీలను పెట్టి ముందుకు పోతున్న శుభ సందర్భంగా మనం కూడా వాళ్ళందరికీ చేయూతనిచ్చి రేపు రాబోయే రోజులలో ఈరోజు ఒక టీవీ ద్వారా కమ్మ సామాజిక వర్గం ఏ విధంగా అధికారంకి వచ్చిందో మనం కూడా అంబేద్కర్ టీవీ కానీ, స్నేహ టీవీని ఉపయోగించి మనం కూడా ఈ రాష్ట్రంలో కానీ, రెండు రాష్ట్రాల్లో కూడా అధికారం రావాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. వస్తాము తప్పకుండా, ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ వి కమిటెడ్, వి పర్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా వస్తాము. ఎందుకంటే మోడీ గారు ఇవాళ ప్రధానమంత్రిగా మనం చూస్తున్నాము, ఆయన ఎంతో కష్టపడ్డాడు, ఈరోజు ఆ ఫలితం మనం కనిపిస్తూనే ఉన్నది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ వెన్ పర్సిస్టెన్సీ ఈజ్ దేర్, కన్సిస్టెన్సీ ఉండాలి. వాట్ ఎవర్ ఎఫర్ట్స్ వీ మేడ్, వీ షుడ్ ఆల్సో హ్యావ్ కన్సిస్టెన్సీ, పర్సుయేషన్ ఉండాలి. దెన్ ఓన్లీ సటన్లీ వీ విల్ రీచ్ ది గోల్. ఎవ్రీబాడీ, నాట్ ఓన్లీ ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారు, ఎన్టీ రామారావు గారు అనుకున్నాడా? ఆయన కూడా ఒక అనుకున్నాడు, ఓ రోజు అయిండు, సీఎం కూడా అయిండు ఆయన. అదేవిధంగా మనం కూడా మన వాళ్ళకు ఒక కమ్మ సామాజిక వర్గానికి ఒక దిక్సూచి అయిన ఆయన. 30 సంవత్సరాల మహానుభావుని రాజకీయ ఒక ప్లాంట్, ఒక విత్తనం వేసింది కాబట్టి ఇవాళ ఆ సామాజిక వర్గం నుంచి వెళ్ళి
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను కూడా చూస్తున్నాం మనం. కాబట్టి ఆలోచన విధానంలో మనం మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. ఎవరెవరు వి షుడ్ సీ అవర్ పీపుల్ ఇన్ ద పొజిషన్. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ చేతులు ఉంటే, అధికారం వాళ్ళ చేతులు ఉంటే కొంత సఫలత జరుగుతుంది, అంటే ఆ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది, ఆ సామాజిక వర్గాలు పై స్థాయికి ఎదుగుతాయని నగ్న సత్యం అది. ఇట్ ఈస్ ట్రూ ఫ్యాక్ట్ దట్ వివర్ ఇన్ ద పవర్ దే విల్ కంత సమ్ ఎక్స్టెంట్ దే విల్ ఫెసిలిటేట్ అవర్ దేర్ పీపుల్ దేర్ ఓన్ పీపుల్ దేర్ ఓత్ కితాన్ కిన్. ఇది నేచురల్. ఇది కాబట్టి మనం కూడా అధికారం వచ్చి ఈ రాష్ట్రంలో మనం కూడా అధికారం ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. ఇట్ ఈజ్ దేవేంద్ర గౌడ్ గారు గొప్ప నాయకుడు, ఆయన కొంత చేశాడు, అయితే ఆయన ఆరోగ్యరీత్యా ఆయన పార్టీని క్లోజ్ చేయడం జరిగింది. మనం కూడా ముందుకు వాల్సిన అవసరం ఉంది. ఆయన ఆలోచన విధానంతో ఎంతోమంది చేశారు, బట్ కొంత సాధించలేకపోయారు. ఆ విషయంలో మనకు కూడా కొంత ల్యాకింగ్ ఉంది. అంత పెద్ద మహానుభావుడే దేవేంద్ర గౌడ్ సారే మరి చేసి అన్నారు, ఆ మాట వస్తున్నది. కాబట్టి ఆయన ఆరోగ్యరీత్యా ఆరోగ్యం అనుకూలించలేక 4-5 సంవత్సరాలు సారు ఆ విధంగానే ఉన్నారు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, సమ్ పర్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా సాధిస్తాము. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలతారు మన వాళ్ళు, మన వర్గాలు అన్ని వర్గాలకు అంటే న్యాయం జరుగుతుంది అప్పుడే అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ పి పద్మారావు గారు, ఐపీ అధ్యక్షుడు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్లీజ్ ఏదైతే నాపై అభిప్రాయం వ్యక్తం చేసిండో నేను ఆయనకు సదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాగుల శ్రీనివాస్ యాదవ్ అన్నట్టు ఆయన ఒక హైకోర్టు న్యాయవాది, ఏదో సామాజికవేత్త, సమాజంలో ఎంతో కొంత అవగాహన ఉన్న, సమాజంలో న్యాయ వ్యవస్థలో అవగాహన ఉన్న వ్యక్తి, ఎంత కొంత మహానుభావులతో సాంగత్యం ఉన్న నాయకునే కావచ్చు. కానీ నేనే ఒక మామూలు ఒక మిడిల్ క్లాసు ఒక అడ్వకేట్ ఉండి ఈ రాష్ట్రంలో మరి ఒక జడ్జి కావండి అని పద్మారావు గారు ప్రపోజల్ చేశారు నాకు. మా జస్టిస్ చంద్రకుమార్ గారు, మా గురువు గారు, ఆయన చెప్పిన విషయం ఏంటంటే, బాబు నువ్వు జస్టిస్ అయినా కానీ జడ్జి అయినా కానీ నువ్వు ఒక ఆర్డర్ ఇచ్చినా కానీ ఇంప్లిమెంట్ చేయరు నాయన. అడ్మినిస్ట్రేషన్లో మనం ఉండాల్సిన అవసరం ఉన్నది, ఈ రాష్ట్రంలో అధికారం రావాల్సిన అవసరం ఉన్నదని నాకు తెలియజేసిండు. దాని నా దృష్టిలో నాకు ఎప్పుడు అదే భావనలో ఉన్నాను ఇప్పుడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ది పర్సన్ హూ ఈజ్ హోల్డింగ్ ది పోస్ట్ కెన్ ఎగ్జిక్యూట్ ది వాట్ ఎవర్ డిసిషన్ హీ హాస్ టేకెన్, బట్ వేరేది ఇన్ ద పవర్ జస్టిస్ సిస్టంలో ఉన్నా కానీ ఎగ్జిక్యూట్ చేయరు. అప్పీల్ పోతారు, అప్పీల్ పోతే మళ్ళీ స్టే తీసుకుంటారు. దేర్ ఆర్ సెవరల్ ఉంటాయి, అవన్నీ అంత ఈజీ కాదు. టు సీ అవర్ జస్టిఫికేషన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి హైకోర్టు జడ్జిలో. కాదని నేను అంటలేను. దేర్ ఈజ్ ఎస్ పాసిబిలిటీ, బట్ వేరేజ్ ఇఫ్ ఎట్ ఆల్ మనమే పవర్లు ఉన్నామనుకోని మనం ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతారు. నాగుల శ్రీనివాస యాదవనే కాదు, ప్రతి ఒక్కరు కూడా నాగుల శ్రీనివాస యాదవ్ అనే ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక మామూలు వ్యక్తిని, కానీ ఆ పర్సన్ మన వాళ్ళ మీద ఏదైతే నమ్మకం ఉన్నదో మైన వైనాట్ యూ అనేది అన్నారు కాబట్టి నేను అనడం జరిగింది. అంతేగాని మన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దే షుడ్ ఆల్సో ఇన్కల్కేట్ ది క్వాలిటీస్, వైనాట్ వీ బికమ్. ఒక్కడెవరో ఎక్కడో ఉంచారు వచ్చేసి అక్కడ ముఖ్యమంత్రి అన్నగారు ఉంటే ఇక్కడ నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అంటే మరి వైనాట్ వీ. మనము మనకి ఇంత ఆబాది ఉంది, ఇంత తెలివి ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది, సాక్రిఫైస్ ఉంది, కమిట్మెంట్ ఉంది టువార్డ్స్ అవర్ సెక్షన్స్. మరి ఎన్టీ రామారావు మహానుభావుడు ఆ రోజు ఆయన అనుకున్నాడు, మరి నాదెండ్ల భాస్కరరావు గారితో కూడా చర్చలు జరగడం జరిగింది. బాబు మీ బాలకు సోయి లేదురా బాబు అని చెప్పిండు ఆయన. మీరు మీ మామగారు కూడా మా దగ్గర జూనియరే, ఆయన కూడా ఎమ్మెల్యే అయినా కానీ మీ వర్గాలకు సోయి లేదు, సోయి లేదు కాబట్టి మీరు ఎట్లా ముఖ్యమంత్రి కాగలుగుతారు. మేము కమ్మ వాళ్ళం, మాకు సోయి ఉంది, మేము ముఖ్యమంత్రి కాగలిగినాము. ఇక్కడ కమ్మ వాళ్ళకు అక్కడ రెడ్లకు నడుస్తుంది బాబు, ఇక్కడ రెడ్లకు వెలమలకు ఉంటుంది అంతే తప్ప మీకి మీ బహుజనులకు సామాజిక న్యాయం అంటే వాళ్ళకు సోయి లేని వాళ్ళని ఎంత చెప్తావు నువ్వు అని అనడం జరిగింది ఆయన. ఓకే ఆయన అన్నాడు, నేనేం బాధపడలేదు. వాస్తవాలు అని ఉండొచ్చు, సోయి లేని వాళ్ళు మన వాళ్ళు, సోయి తెచ్చుకుంటారు ఖచ్చితంగా, ఆ నమ్మకం ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, ఏది అసాధ్యం అంటూ ఏమీ లేదు. మన వాళ్ళకు కూడా మైండ్లో చొప్పించాల్సిన పారడైజ్ షిఫ్ట్ కావాలి మనం, మైండ్ సెట్ అవ్వాలి, ఓన్ పీపుల్ కూడా చేంజ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా అధికారం కోసమనే ప్రగాఢ విశ్వాసం కూడా ఉందని తెలియజేస్తున్నాను. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ రండి తెలంగాణ సేన అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ గారు, ప్లీజ్ కమాండ్ అడ్రస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.